డాక్టర్ గారు రజస్వలకాని అమ్మాయిలు కూడా ఉంటారా? రజస్వలకాని అమ్మాయిలు ఉంటారండి. ఎందుకంటారు? వాళ్ళలో రకరకాల కారణాలు రజస్వల కాకపోవడం ఉంటుంది. ఒకటి హార్మోన్స్ లోపం. ఈ హార్మోన్స్ లోపం అంటే బావరి సరిగా పనిచేయకపోవడం, అవి డెవలప్ కాకుండా రూడిమెంటరీగా ఉండిపోవడం. పెరగు అంతే, అలా పెరగకుండా ఉంటే దానిలో హార్మోన్స్ రావు. వాళ్ళని కొందరికేమో ఇట్రెస్, అది పెరగదు, చిన్నదిగా ఉండి గోరికాంత ఉండిపోతుంది అక్కడ. లేదా కొంత ఇట్రెస్ ఉండనే ఉండదు, గర్భాశయం ఉండనే ఉండదు, పుట్టుకతోనే ఆబ్సెంట్. బావరీస్ ఉంటాయి, గర్భాశయం ఉండదు. గర్భాశయంలో ఇంక రజిస్టర్ ఎక్కడ అవుతారు? హార్మోన్ అక్కడి నుంచి బ్లీడింగ్ ఏం రాదు, గర్భాశయం ఉండదు కనుక. అది ఇలా మనుషులు ఉంటారు. అందుకు ఎప్పుడైనా సరే ఆడపిల్ల 14-15 సంవత్సరాలు వచ్చాక కూడా ఇంకా రజిస్టర్ కాకపోతే తప్పకుండా పరీక్షలు చేయాలి. అంతే, ఎప్పుడు అవుతుందిలే అని కాదు, 15 సంవత్సరాలు దాటా కూడా కాకపోతే మాత్రం ఇంకా ఆగే పని లేదు, తప్పనిసరిగా టెస్టులు చేయించాలి. లేకపోతే ఆడపిల్ల ఎదుగుదల దెబ్బతింటుంది. అంటే ముందే గుర్తించి తగిన హార్మోన్స్ ఇచ్చుకొని చేసుకోవాలి. అంటే 14 సంవత్సరాల వయసుకే సాధారణ అందరూ అయిపోతారు కనుక, 14 సంవత్సరాల వయసు అయిపోయి నిండైన తర్వాత అవ్వకపోతే మాత్రం వాళ్ళకి అరంగా చేస్తే, ఏమైనా డిఫెక్ట్ ఉంటే ఆ లోపాన్ని సరిదిద్దితే వాళ్ళు మామూలుగా తయారవుతారు.